రాజులంలో రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఆనందరావు గారిని కొట్టాల్సి పలుకున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎం చంద్రయ్య గారి యొక్క ప్రతిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రాయలసీమ విశ్వవిద్యాలయంలో డిటెన్షన్ పేరుతో దాదాపు 150 విద్యార్థులను అక్కడ తండ్రి సెమిస్టర్ ఫీ విద్యార్థులకు పరీక్ష అనుమతించకపోవడం చాలా దారుణమైన విషయం. ఈ సమస్య పైన గత నెల రోజులప్పుడు కూడా విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసి అది కలెక్టర్ ముట్టడి అదేవిధంగా రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం చాలా దారుణం. కాబట్టి విద్యార్థి సంఘాలుగా ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, ఈ నెల 21వ తేదీన రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్దేశించి గవర్నర్ గారు స్వయంగా రాయలసీమ యూనివర్సిటీని పరిశీలించడానికి కర్నూలు జిల్లా ప్రాంతానికి వస్తున్నారు. కాబట్టి అయ్యా మీరు వచ్చినటువంటి పరిశీలన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించి దాదాపు 14 కోట్ల అక్రమాలు చేసి 150 విద్యార్థులను భవిష్యత్ నాశనం చేసినటువంటి రాయలసీమ యూనివర్సిటీ తీసుకుని రీకాల్ తక్షణమే చేయాలి. లేకపోతే అఖిల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీ రాయలసీమ అనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా విద్యార్థి సంఘాలుగా నెల రోజుల పాటు ఆ సమస్య విన్నవించినప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు. ఇకనైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ విషయంపైన స్పందించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కూడా రాష్ట్ర ఉద్యమాలకు స్వీకరించారు.